హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం దేవీ నవరాత్రులలో 8వ రోజు అమ్మవారి యొక్క అలంకరణ, నైవేద్యం, ఇంకా ఈరోజు అమ్మవారిని ఏ రంగు చీరలు అలంకరింపబడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవీ నవరాత్రులలో 8వ రోజు అక్టోబర్ 14వ తేదీ గురువారం ఆశ్వయుజ శుద్ధ నవమి. ఈ రోజునే మహర్నవమి అని కూడా అంటారు. ఈరోజు అమ్మవారు మనకు శ్రీ మహిషాసుర మర్దిని దేవిలా మెరూన్ రంగు చీరలు అలంకరింపబడతారు. ఇంకా ఈరోజు మనం ముఖ్యంగా చేయవలసిన నైవేద్యం చక్కెర పొంగలి. ఇప్పుడు ఈ చక్కెర పొంగలి ఎలా చేయాలో మనం చూద్దాం. ముందుగా దీనికి ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 1 స్పూన్ నెయ్యి వేయాలి. ఇది కరిగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పలుకులు వేసి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కట్ చేసిన బాదం ముక్కలు వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి తీసుకోవాలి. ఈ బాదం ప్లేస్ లో మనం జీడిపప్పు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఎండు ద్రాక్ష వేసి వేయించి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులో 1/2 కప్ పెసరపప్పు వేసి వీటిని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. పెసరపప్పు మనం డైరెక్ట్గా తీసుకోవడం కంటే ఇలా వేయించి తీసుకోవడం వల్ల పొంగలి తినడానికి చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఈ వేయించిన పెసరపప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 కప్ రైస్ వేసి వీటిని బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 కప్స్ వాటర్. మనం పెసరపప్పు రైస్ 1.5 కప్ తీసుకున్నాం కాబట్టి దానికి డబల్గా 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టి స్టవ్ పైన ఉంచి 3 విజిల్స్ రానివ్వాలి. ఈ కుక్కర్ విజిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేయాలి. చూసారా, ఈ రైస్ ఇంకా పెసరపప్పు 3 విజిల్స్కి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె ఉంచి ఇందులో 1.5 కప్ బెల్లం. మనం రైస్ ఇంకా పెసరపప్పు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ వాటర్ పోసి లో ఫ్లేమ్లో ఈ బెల్లంని కలుపుతూ కరిగించాలి. ఇప్పుడు ఈ కరిగించిన బెల్లం వాటర్ని ఒక స్ట్రైనర్తో వడకట్టి తీసుకోవాలి. ఇలా వడకట్టడం వల్ల బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే అది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఈ బెల్లం వాటర్ని కలుపుతూ ఈ బెల్లంని మరీ పాకంలా కాకుండా కొద్దిగా స్టిక్కీ స్టిక్కీగా వచ్చేంత వరకు కలపాలి. చూసారా, ఈ బెల్లం మన 2 వేళ్లకి ఎలా అంటుకుంటుందో. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ముందుగా ఉడికించిన రైస్ ఇంకా పెసరపప్పును ఇందులో వేయాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ఈ పొంగలి కాస్త ముద్దగా అయ్యేంత వరకు అడుగు మాడకుండా లో ఫ్లేమ్లోనే మనం కలుపుతూ ఉడికించాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నెయ్యిలో వేయించిన బాదం, కొబ్బరి పలుకులు, ఎండు ద్రాక్ష ఇవన్నీ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, చాలా కమ్మగా ఉండే చక్కెర పొంగలి మనకు రెడీ అయిపోయింది. ఇది మనకు గుడిలో పెట్టే చక్కెర పొంగలి ఏ టేస్ట్లో అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
అలానే మేము చేసే మరిన్ని రెసిపీస్ కోసం మన అమృతబిందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి.